వెల్కమ్ టు మహా న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు ప్రాంతానికి మాచర్ల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఫ్యాక్షను హత్యలతో ప్రస్తుతం ఆ ప్రాంతం దద్దరిల్లిపోతుంది. 50 సంవత్సరాల పైగా జరుగుతున్నటువంటి ఒక రాజకీయ ప్రకంపనలతో ఆ ప్రాంతం నిత్యం ఒక యుద్ధ వాతావరణంతో ముందుకు వెళుతుంది. అక్కడ ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జూలకంటి బ్రహ్మానందరెడ్డి మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ యుద్ధం సమర సంగ్రామానికి ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలో అసలు మాచర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, మాచర్ల నియోజకవర్గ ప్రజల భావనలు ఏంటి అనే అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జూలకంటి బ్రహ్మానందరెడ్డిని అడిగి మనం ద లీడర్ విత్ వంశీలో అనేక విషయాలని తెలుసుకుందాం. నమస్కారం జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు. నమస్కారం వంశీ కృష్ణ గారు. నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? పోరాడుతున్నారు. ఓకే, ఏంటి అసలు నియోజకవర్గ ప్రజలు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు? నేను పోరాడుతున్నాను. నియోజకవర్గ ప్రజలు భయంతో బానిసత్వంతో మగ్గిపోతా ఉన్నారు. భయంతో బానిసత్వంతో మగ్గిపోతున్నారు. ఓకే.